ఎలాంటి వాడని సమాజం భావిస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఆహ్వానించా, నువ్వు రాలే. వచ్చుంటే చక్కగా ఎంతమంది మీడియా మిత్రులతో జెండా ఎగరేయించకుండా డిబేట్ పెట్టి మాట్లాడిచ్చేవాడిని, డిబేట్ పెట్టి మాట్లాడిచ్చేవాడిని. నిన్న నువ్వు ఆహ్వానించిన తీరులో హారతి పళ్ళెంతో ఆహ్వానించకపోయినా నీ ఇంటికి వచ్చి ఉంటే సరదాగా శాసనసభ్యులుగా మాట్లాడుకుని ఉండేవాళ్ళం. అపోహలు తొలగిపోయాయి. కలిసి ఎక్కడ తీసుకెళ్తా అన్నావో అక్కడికే వెళ్ళేవాళ్ళం. దీన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం మీద రుద్ది, అపోహలు సృష్టించి, మహిళలని అపహాస్య పాలు చేసి, గవర్నర్ గారి మీద కూడా చేసినటువంటి సందర్భాలు ప్రజానీకం ఈరోజు మర్చిపోయే పరిస్థితి లేదు. పద్ధతి మార్చుకో, పద్ధతి మార్చుకో. నీ మాయ మాటలు నమ్మో, నీ మోసపూరితమైన మాటలు నమ్మో. పెద్ద ఆయన నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అక్కడ ఎవరు క్యాండిడేట్ లేరు కదా అని. మేము 92 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి క్యాన్వాసింగ్ చేసిన ఈటెల రాజేంద్ర గారు గెలిచాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నాం. నీకు ఇద్దరు గన్మెన్లు ఉంటారు. ఈ ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో కాస్త ప్రజలకి దగ్గరవు అని చెప్పి పంపించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. ఈటెల రాజేంద్ర గారు పాపం రెండు చోట్ల నిలబడటంతో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వలన నువ్వు గెలిచావు. గెలుపు గెలిపే, గెలిపినందుకు అభినందనలే. కానీ క్రమశిక్షణ నేర్చుకో, ప్రజలతో మాట్లాడటం నేర్చుకో, గౌరవించటం నేర్చుకో, సహచర నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం నేర్చుకో. మేము సీనియర్లం. ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే పెద్ద చిన్న చూడకుండా పక్కకి తోసేసావు నువ్వు చాలామందిని. వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఇవాళ నీ నోటి దురద మూలన నేను మీడియా ముందుకు వచ్చా. ఇంకా చెప్పలేని వాళ్ళు పెద్ద ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కాస్త ఎప్పుడు కూడా రూమ్లో ఉండి చెవిలో చెప్పిన వాళ్ళ మాటలు కొన్ని వింటారు. సమాజంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఎక్కడున్నామని తెలుసు. రేపు ఉండొచ్చు పోవచ్చు ఎవరైనా, కానీ ఉన్నంతకాలం మంచి చేసామా చెడు చేసామా అనేది కూడా ఇవాళ సమాజం చూస్తుంది. కొంతమందికి అవకాశాలు ఇచ్చి, కొంతమందిని దూరం పెట్టి, ఇటువంటి దుర్మార్గులు పక్కన పెట్టుకొని పార్టీలో 10 సీట్లు తగ్గితే నేను బ్రోకరేజ్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తామని మోసపూరితమైన మాటలు వింటే ఇవాళ అధికారాన్ని కోల్పోయాం. చక్కటి అభివృద్ధి రాష్ట్రాన్ని